హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగాలని కోరుకుంటున్నా. నేను ఈరోజు లైవ్లోకి ఎందుకు వచ్చానంటే, ఒక మాట చెప్పడం ఎందుకు వచ్చాను, అది మీకు అందరికీ తెలిసిన మాట, నేను ఏం కొత్తగా చెప్పవసరం లేదు. ఏంటంటే, మీరు డబ్బుల విషయంలో తొందరగా ఎవరిని నమ్మి మధ్యన పడకండి, అది మీకే మోసం. అంటే సాయం చేయండి, కాదనలేదు. ఏదో కడుపుకు తినలేని వాళ్ళకి, కన్ను కాలు కనబడలేని వాళ్ళకి, బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అది మన కళ్ళతో చూసి మనం సాయం చేసినా పర్వాలేదు. అంతేకాని మన ఫ్రెండ్లు, మన స్నేహితులు, మన అక్క, మన చెల్లి, మన తమ్ముళ్ళు అందరూ మనవలే కదా అనేసి మనం డబ్బులు ఇస్తున్నా మధ్యన పడ్డాం అనుకోండి, అది మనకే మోసం. అది ఎవరంటే అన్నీయండి, మనం బాగా ఉన్నంతసేపు అందరూ మన చుట్టూ ఉంటారు, మన దగ్గర 10 రూపాయలు ఉన్నంతసేపు. కానీ వాళ్ళకి అవసరమైనంతసేపు సాయం చేయించుకొని రేపన్న రోజున మా కష్టాలు పడిపోయినప్పుడు మనకు 10 రూపాయలు సాయం చేయడానికి ఎవరో కూడా ముందుకు రారు. మనం చూసి దేవుడు మెచ్చుతాడు. ఏంటంటే, మనం చూసి కడుపు తిండలేని రోడ్డు మీద ఉండి వాళ్ళకి 10 రూపాయలు పెట్టండి, వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి, అది దేవుడు మెచ్చుతాడు, మన కుటుంబం చూస్తాడు. అంతేగా అన్నీ బాగా ఉన్నాడు, ఇది నా ఫ్రెండు, ఈడు నా ఫ్రెండు, వీడికి కష్టం వచ్చింది, వీడికి అవసరం వచ్చిందని మధ్యన పడి 10 రూపాయలు ఇంకో దగ్గర నీ దగ్గర లేకపోయినా ఇంకో దగ్గర తెచ్చి వాళ్ళకి సర్ది, నువ్వు వాళ్ళ కష్టాల్లోంచి బయటపడేస్తే రేపన్న రోజు ఎన్ని కష్టాల్లో తోసేటందుకు చూస్తారు వాళ్ళు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, కానీ కనీసం ఆడు తీసుకున్న 10 రూపాయలు కదా, 1 రూపాయి కూడా మనకు సర్దడానికి ముందుకు రారు. అందుకని నేను చెప్పేది ఏముందంటే, అది రియల్గా జరిగింది కాబట్టికి నేను చెప్తున్నాను. మీరు ఏ విషయంలో అన్నా ముందుకెళ్ళండి, కానీ డబ్బుల విషయంలో మాత్రం ముందుకెళ్ళకండి. మీకు చేతనైతే అన్నదానం చేయండి, చేతనైతే కట్టుకోవడం బట్టలు ఇవ్వండి. అంతేకాని బాగా ఉన్న వాళ్ళకి, నమ్మించి మోసం చేసే వాళ్ళకి మాత్రం మధ్యన పడకండి. అదే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా మనసులో ఉన్నదే చెప్పాను, మీకు అందరికీ వినాలనుకుంటే వినండి, లేదంటే పైకి తోసేయండి. అది మంచి మాట, చెడ్డ మాట నాకు చెప్పాలనేది చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.